ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ చేయండి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు హోప్ దిస్ న్యూ ఇయర్ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ నూతన సంవత్సరం రోజునే యువతకి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి పోలీసులు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ రూపంలో వందలాది మంది పట్టుబడ్డారు వారందరిపైన కేసులు నమోదయ్యాయి కొంతమందికి బండ్లు సీజ్ చేయడం జరిగింది కొంతమందిపై కేసులు కూడా పెట్టడం జరిగింది కదా ముఖ్యంగా న్యూ ఇయర్ అనగానే తాగుడు మద్యం ఈ ప్రవాహం గురించి ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా అసలు అరికట్టలేమంటారా దీని బారి నుంచి దేశాన్ని కాపాడలేమంటారా అంటే యువత మొత్తం మత్తుల మునిగారనేటువంటిది ఎక్స్ట్రీమ్ కన్క్ూషన్ కానీ మన సమాజంలో రోజు రోజుకు మద్యం వినియోగం మద్యం వాడకం గణనీయంగా పెరుగుతుంది నేను శాసనసభలో ఒకరోజు లెక్కలేసి చెప్పాను దాదాపు ఆ రోజుల్లో లక్ష కోట్ల బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రానికి ఉంటే తాగుబోతుల బడ్జెట్ ఒక అరవై డెబ్బై వేల కోట్లు ఉంటుంది అంటే ఆ తాగుబోతులు అరవై డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతారు ఎలా లెక్కలేశానంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు పన్నెండు వేల కోట్ల ఆదాయం ఉండే మధ్య నుంచి పన్నెండు వేల కోట్ల ఆదాయం అంతా కూడా తాగుడు వల్లనే రాకపోవచ్చు కొంత ఎందుకంటే లిక్కర్ను ఇతర రకాల కన్జంప్షన్ కూడా ఉండవచ్చు కానీ మొత్తం తీసినా కూడా అంటే ఎంత ట్యాక్స్ వేస్తే మీకు పన్నెండు వేల కోట్లు వస్తాయి కనీసం అరవై వేల కోట్లు తాగుబోతులు తాగుతున్నారని చెప్పి శాసన మండలి అడిగారు అడిగి మీరు జనాన్ని తాగిపించండి తాగిన తర్వాత ఆరోగ్యం చెడిపోయి లీవర్ చెడిపోతే దానికి ఆరోగ్యశ్రీలో చికిత్స ఇస్తారు అయినా కూడా కోలుకోక చచ్చిపోతే ఆయన భార్యకు మీరు పింఛనిస్తారు మరి ఇదా ఈ దేశంలో మనం కోరుకునేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే విడో పాపులేషన్లో అగ్రగామి రాష్ట్రం అంటే వితంతువుల జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఎందుకు మరి తెలంగాణలో వితంతువుల జనాభా ఎక్కువగా ఉండాలి నేను ఏటూ నాగారం ప్రాంతంలో కొన్ని ఊర్లలో చూశాను యంగర్ వీడియోస్ అంటే ఒక ప్రైమ్ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా వితంతువులుగా ఉన్న సందర్భాలు కొన్ని గ్రామాల్లో చూశాను అది జరుగుతుందంటే ఖచ్చితంగా మద్యం మహమ్మారి వల్లనే జరుగుతుంది అందువల్ల సమగ్రంగా రాష్ట్రములో తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మద్యం ప్రభావం ఏ స్థాయిలో ఉంది వారి ఆరోగ్యం పైన ఎలా ఉంది కుటుంబం పైన ఎలా ఉంది క్రైమ్ రేట్ ఎలా పెరుగుతుంది వాళ్ళ ఎకానమీ ఎంత డ్రైన్ అవుతుంది దీన్ని కనుక స్టడీ చేస్తే మనకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పటికీ కూడా మద్యాన్ని ప్రభుత్వాలు ఒక ఆదాయ వనరుగా చూస్తున్నాయి మద్య నిషేధం అనే ఒక కహానీలు చెప్తారు ఏదో మద్య నిషేధ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తారు దీనికి మొదటి వాదన ఏం చెప్తారంటే ఈ దేశంలో ఒక రాష్ట్రంలో లేదు ఒక దేశంలో ఆ మాటకు వస్తే మద్యాన్ని మనం నిషేధించగలమా నిషేధిస్తే అక్రమ మద్యం ఇలిసిట్ లిక్కర్ వస్తుంది అది మరీ ప్రమాదకరం ప్రజల ఆరోగ్యానికి మద్య నిషేధం అమలు జరిపినప్పుడల్లా ఈ ఇలిసిట్ డిజిటరీస్ రూపంలో బయటకొచ్చి పెద్ద ఎత్తున జనం చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఒకటి ఈ ఇలిసిట్ డిస్టలరీస్ ఎక్కడో ఆకాశంలో ఉండవు అంగార గ్రహం పైన చంద్రగ్రహం పైన ఉండవు ఈ భూమిపైన ఉంటుంది ఈ పోలీస్ పోలీసు నెక్సెస్తోనే ఆ అక్రమ మధ్య ఫ్యాక్టరీలు ఇలిసిట్ డిస్టలరీసు అక్రమ మధ్య తయారీ లేదా అక్రమ మధ్య సర్క్యులేషన్ జరుగుతుంటుంది దీన్ని అరికట్టలేమంటే స్టేట్ ఫెయిల్యూర్ మేము అవినీతిని అరికట్టలేం గనక అవినీతిని చట్టబద్ధం చేస్తాం మేము బెట్టింగ్ను అరికట్టలేం గనక బెట్టింగ్ను చట్టబద్ధం చేస్తాం మేము నేరాలు నరికట్టలేం గనక నేరాలు చట్టబద్ధం చేస్తాం అనేటువంటి సిద్ధాంతాన్ని ఏ సభ్య సమాజం నాగరిక సమాజం అంగీకరించదు అందువల్ల మీరు ఎందుకు ఇలిసిట్లెస్టెబిలిటీస్ ఆపలేరు ఇది ఒకటి రెండోది గుజరాత్ లాంటి రాష్ట్రంలో డ్రైలా ఉంది మధ్య ఉంది అక్కడ కూడా మీకు దో నెంబర్ దొరుకుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలకు రాజకీయ సంకల్పం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మద్యాన్ని నియంత్రించవచ్చు ఎందువల్ల ఇవాళ మీరు మద్యాన్ని నియంత్రిస్తే చాలా సంక్షేమ పథకాల మీద పెట్టాల్సిన ఖర్చు తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు తమ జీవితాలు తాము గడుపుకోగలిగితే ప్రభుత్వాల సంక్షేమం మీద ఖర్చు పెట్టడం అవసరం ఉండదు కానీ ప్రభుత్వాలు రాజకీయ వ్యవస్థ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే మీరు మద్యం తాగి కుటుంబాల శిథిలం కావాలి అప్పుడు మేము మీకు పింఛన్లు ఇస్తాం మీకు అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని అంటారు అందువల్ల ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే మద్య నిషేధం పూర్తిగా సాధ్యం కాదు అనుకుందాం ఒకటి రాజ్యం కనుక స్టేట్ కనుక ప్రభుత్వం కనుక ఖచ్చితంగా గట్టిగా ఉంటే సాధ్యం అవుతుంది ఇది ఒకటి రెండు సాధ్యం కాదే అని అనుకుందాం దానికి ఇంకో మార్గాలు కూడా ఉన్నాయి ఏంటి మార్గాలు మీరు వావిలాల గోపాలకృష్ణయ్య ఒక అద్భుతమైన మాట చెప్తారు మద్యాన్ని నియంత్రించాలి అంటే మూడు రక పనులు ఏకకాలంలో జరగాలి ఒకటి అక్రమ మద్యము లేదు వి విచ్చలవిడిగా మద్యము లభ్యం కాకుండా ప్రభుత్వం చూడాలి బడి పక్కనో గుడి పక్కనో ఒక ఆసుపత్రి పక్కనో ఇవరి ఉన్న నిబంధనలు ఇప్పటికీ ఇవి కానీ మీరు గమనించండి కాలనీల పక్కన అసలు మద్యం అనుమతిస్తారు ఒక చిన్న బార్ బార్ అనుమతి ఉండదు లిక్కర్ షాప్ అనుమతి ఉంటుంది వెనకాలేనాలు చేరలేస్తాడు దాన్ని బార్గా నడుపుతుంటాడు ఓపెన్ టాప్ రెస్టారెంట్ లాగా సో ఈ రకమైనటువంటివి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కళ్ళ ముందు జరుగుతున్న దుర్మార్గం ఇది దీనికి పాలిటీషియన్ నెక్సెస్ ఉంటుంది లిక్కర్ కాంట్రాక్టర్ నెక్సెస్ ఉంటుంది మీరు తొలితరం రాజకీయ నాయకులు అందరూ చూడండి చాలామంది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు హెల్త్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చారు కానీ తొలితరం రాజకీయ నాయకులంతా లిక్కర్ బ్యారెన్సే లిక్కర్ బ్యారెన్స్ మద్యం కాంట్రాక్ట్ ఉంటే రాజకీయాల్లో పెద్దోడు అవుతాడు అందువల్ల ఈ పొలిటికల్ పోలీస్ నెక్సెస్ లేకుండా పొలిటీషియన్ ఎక్సైజ్ కాంట్రాక్ట్ ఎక్సైజ్ నెక్సెస్ లేకుండా ఇది జరగడానికి అవకాశం లేదు అందుకే వావీలాల్ గారు ఏమంటారంటే ఈ విచ్చలవిడిగా మద్యం దొరకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రెండు మద్యము అక్రమ మద్యము సర్కులేట్ కాకుండా ప్రభుత్వము సమాజం అంటే రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు కలిపి చేయాలి మూడవది అసలు మద్యం తాగకుండా ప్రజల్లో ఆ చైతన్యం రావాలి ఈ మూడు ఏకకాలంలో జరిగితేనే మద్య నియంత్రణ సాధ్యమవుతుంది బాధ అనిపించేది ఏంటంటే ప్రతి ఎలక్షన్స్లో కనీసం ఎజెండాలో ఉంటుంది మద్య నియంత్రణ మేము మద్యాన్ని నియంత్రిస్తామని కానీ మొదటిసారి ఈ ఎజెండాలో మద్య నియంత్ర నిషేధం కానీ మద్య నియంత్రణ కానీ ఈసారి ఎజెండాల ఎన్నికల్లో ఎక్కడా ఏ పార్టీ ప్రముఖంగా తీసుకురాలి ఎస్ ఎవరైనా మేనిఫెస్టోల్లో చదివితే కాగడా పట్టుకొని వెతికితే దుర్బిని పట్టుకొని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టుకొని వెతుకుతే ఎక్కడ దొరుకుతుందేమో చిన్న అక్షరాలతో రాసుంటే రాసునొచ్చేమో కానీ ఒక ప్ర ఒక పొలిటికల్ ఇష్యూగా లిక్కర్ బ్యాన్ మద్య నియంత్రణ మద్య నిషేధం అనేది ఈ ఎన్నికలు ఎక్కడైనా మళ్ళీ మీకు ఈ ఎన్నికల్లో అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ యూత్ ఈ ఎలక్షన్ టైంలోనే మద్యానికి అలవాటు అవుతారు అని అది అంతకుముందు అలవాటు కానోళ్ళు కూడా ఆ టై ఆ సమయంలో మద్యానికి అలవాటు అవుతారు అంటారు అంటే ఎందుకంటే ఉచితంగా పీపాలకు పీపాల మద్యం పోస్తుంటారు కనుక అందువల్ల ఒక వ్యక్తిగతంగా మన పైన మనకు నియంత్రణ ఉండడంతో పాటు సమాజంలో ఇది విచ్చలవిడిగా దొరుకుతాయి ఏదైనా మీరు గమనించండి విచ్చలవిడిగా దొరికితే దాని వాడకం ఎక్కువ ఉంటుంది అమెరికాలో మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతాయి కొన్ని రాష్ట్రాల్లోనైతే కొన్ని రకాల మత్తు పదార్థాలు నిషేధం కూడా కాదు లెవెల్స్ ఉంటాయి దానికి దానివల్ల మీరు అక్కడ అమెరికాలో డ్రగ్ కన్సంప్షన్ ఎక్కువ ఫలితంగా గన్ కల్చర్ ఎక్కువ తుపాకులు పట్టుకొని డ్రగ్ అడిక్ట్స్ కాల్పులు జరిపిన సంఘటనలు ఎక్కువ ఇప్పుడు మన దేశంలో డ్రగ్స్ అంత ఈజీగా దొరకవు ఏసి ఇప్పటికీ డ్రగ్స్ వాడే స్కూల్ ఉండొచ్చు డ్రగ్స్ వాడే పాఠశాల ఉండొచ్చు కానీ వాటిని ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూడండి డ్రగ్స్ పైన హడావిడి జరిగింది ఫిలిం ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయన్నారు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు విచారించారు ఏమైందో ఎవరికి తెలియదు ఎక్కడ దొంగలు అక్కడ గప్చు అంటే ఏంటి అంటే ఎవడన్నా తప్ప అసలు డ్రగ్స్ వాడకమే లేదని అనుకుందామా మరి ఉంటే ఎందుకని అంత అడావుడు జరిగి ఇరవై రోజులు మనకు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు లైవ్ల మీద లైవ్లు ఒక సినిమా ఇండస్ట్రీ ఈ డైరెక్టర్ ఆ హీరో హీరోయిన్ అసలు చాలా కలర్ఫుల్గా వార్తలు దొరికాయి ఇరవై రోజులు మనకు మరి ఏమైంది ఆ తర్వాత దాని గురించి ఎక్కడ ప్రస్తావనే లేదే మరి ఎక్కడికక్కడ ఎందుకు ఆగిపోయింది దీనికి ఆన్సర్ లేదు అందువల్ల ఈ అడిక్షన్ను తగ్గించడం అనేది అవుతుంది అయితే సమస్య ఎక్కడ వస్తుంది ప్రభుత్వాలు మీరు ఎక్సైజ్ శాఖ పెట్టి మధ్య నిషేధ శాఖ లేదు కానీ ఎక్సైజ్ శాఖ పెట్టి మీరు టార్గెట్లు ఇచ్చి ఎంత దాగుతారు ఎంత ఆదాయం వస్తుంది ఇదే గొడవ తప్ప ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వమో ఆ ప్రభుత్వమా ఆ పార్ట ఈ పార్ట అనేది సంబంధం లేదు కానీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఈ దుర్మార్గాన్ని మేము ఆపలేమా ఇది మనకు ఎందుకంటే ఇజ వైలెన్స్ అండ్ ఉమెన్కి ఇదే కారణం డొమెస్టిక్ వైలెన్స్ గృహింసకు కారణం పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు అనాథలు అవుతున్నారు తమ విలువైనటువంటి ఆదాయాన్ని కోల్పోతున్నారు నిన్న సింగరేణి కాలేజ్ ప్రాంతం నుంచి వచ్చాను చాలా రోజులు చూస్తూ ఉంటాను భారీగా సింగనే జీతాలు పడ్డాయంటే ఇక మందు ఏర్లై పారే ఇప్పుడు ఆ స్థాయిలో మన సమాజంలో ఎందుకు ఈ దుర్మార్గం ఉండాలి దీనికి దీంట్లో కూడా మళ్ళీ విచిత్రం ఈ లిక్కర్ను కనీసం ఒక హై లెవెల్ టన్ గూడ్ అంటాం మనం దీనిపైన అధిక పన్నులు వేసేనా ఆదాయాన్ని వసూలు చేస్తున్నాం కదా అని ఒక ప్రభుత్వ వాదన మీరు ఎన్ని పన్నులు వేశారు ఎంత ఆదాయం వసూలు చేశారు కాదు ఈ దుర్మార్గాన్ని మనం నియంత్రించలేమా ఒక రెండు రోజులు మీరు హాలిడే ప్రకటించండి డ్రై డ్రై డే లేదు వారంలో ఈ రెండు రోజులు మద్యం ఉండదు కనీసం కొంత తగ్గుతుంది కదా ఎవడన్నా బాగా డబ్బులు ఉన్నాడు ముందే కొని పెట్టుకుంటే పెట్టుకుంటచ్చు కానీ కంపారిటివ్లీ తగ్గుతుంది కదా లేదు ఇంత మినిమమ్ డిస్టెన్స్ మేము మెయింటైన్ చేయాలి మీరు ఈ ఇంత డిస్టబ్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది వాళ్ళ ఒప్పందంలోనే ఉంటుంది ఇంత మినిమమ్ డిస్టెన్స్లో ఇంకో ఎయిర్పోర్ట్ ఉండొద్దు అని మరి ఆ ఎయిర్పోర్ట్లకు ఆ మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఎందుకంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా నడపాలి దీనికి కొన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా నడపాలని వాదన ఇచ్చినప్పుడు చెప్పింది అదే ఒప్పందంలో ఉంది నియర్ దగ్గరలో ఇంకో ఎయిర్పోర్ట్ ఉండకూడదు అని మరి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇంకో ఎయిర్పోర్ట్ ఉండకూడదు అన్నప్పుడు బార్ పక్కన ఎందుకు బార్ ఉండాలి బార్ పబ్లిక్గా ఎందుకు ఉండాలి రెసిడెన్షియల్ కాలనీస్ పక్కన ఎందుకు ఉండాలి స్కూల్ హాస్పిటల్ రిలీజియస్ ప్లేస్ పక్కన ఎందుకు ఉండాలి ఏదో ఎంత దూరాన్ని కొన్ని తెచ్చుకుంటాడు సార్ అనుకోవచ్చు కనీసం కంపారిటివ్లీ తగ్గుతుంది ఇప్పుడు మీరు డెఫినెట్గా యూ కన్జంప్షన్ లెవెల్ తగ్గుతుంది మీరు మీరు రెండు రోజులు హాలిడే ప్రకటించండి మూడు రోజులు హాలిడే ప్రకటించండి వారంలో మూడు రోజులు మందు దొరకదు ఎవడెవడు ముందు తెచ్చుకుంటే తెచ్చుకొని తాగనియండి అట్లా ఆ రకంగా మీరు సప్లైని కనుక రిస్ట్రిక్ట్ చేస్తే